జూబ్లీ హిల్స్ రోడ్ 145లోని అంబేద్కర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో ఇండ్లని కట్టుకునేందుకు బస్తీవాసుల యత్నం. కూల్చివేతలు చేపట్టిన రెవెన్యూ సిబ్బంది ఉద్రిక్తత. పోలీసులు సిబ్బందితో బస్తీవాసుల వాగ్వాదం. అంబేద్కర్ బస్తీవాసులకు మద్దతుగా కాంగ్రెస్ నాయకురాలు విజయరెడ్డి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బీజేపీ నాయకులు బస్తీవాసులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయింపు. భారీగా మోహరించిన పోలీసులు బస్తీవాసులు ధర్నా చేస్తున్న సందర్భంగా అక్కడికి చేరుకున్న స్థానిక టీఆర్ఎస్ కార్పొరేటర్ వెంకటేష్ ను అడ్డుకోవడంతో పోలీసులు అక్కడి నుంచి కార్పొరేటర్ వెంకటేష్ ను పంపించి వేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గోవర్ధన్ గౌతమ్ రావు మాట్లాడుతూ పేద ప్రజలకు ఇచ్చిన స్థలాలను అధికార పార్టీ నాయకులు కబ్జాలకు పాల్పడడం క్షమించరాని నేరం అని అన్నారు. పేదలకు ఇల్లు ఇచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు విజయరెడ్డి రోహన్ రెడ్డి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తుందని, ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తే వాటిని ఆక్రమణకు గురి చేయడం సరైన పద్ధతి కాదని, పేదలకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.